శుభోదయం. నారు మంచి నోట, ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున నా జీవితం నా ఇష్టం, ఇదండి టైటిల్, నా జీవితం నా ఇష్టం. ఈ వాదం అయితే ఈ పంథ ఈ పయనం ఇవాళ కొత్త కాదు, ఎప్పటి నుంచో మనకి అనాదిగా వస్తున్నదే. కాకపోతే విపరీతార్థాలతో విపరీత ధోరణులతో ఇప్పుడు బాగా పెరిగిపోయింది పైచ ప్రకోపంలాగా. పూర్వకాలం అయితే కనుక ఎడ్యుకేషనల్ ఇష్టంలో జాబ్స్ చేసే ఇష్టంలో ఓ తల్లిదండ్రుల గైడ్లైన్స్ లేకపోతే గురువుల గైడ్లైన్స్ తీసుకునేవారు. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత లేకపోతే ఎస్ఎస్ఎల్సి పియూసి ఆ రోజుల్లో నెక్స్ట్ ఏ డెసిషన్ తీసుకోమంటారు, ఈ దేంట్లో చేస్తే దేంట్లో చేరితే మంచిదని వెంటనే మరి టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ఈ సబ్జెక్ట్ చేస్తే ఇలా అని మంచి ఫ్యూచర్ ఉంటుంది దీంట్లో అని చెప్పేవారు. దాని ప్రకారం వెళ్ళేవాళ్ళు. అలాగే తల్లిదండ్రులు కూడా చెప్పేవారు, మీ టీచర్స్ లెక్చరర్స్ని కన్సల్ట్ చేయని లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా కూడా తెలుసుకొని చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే తన ఫ్రెండ్స్ ఏ పంథాలో వెళ్తే తన ఫ్రెండ్స్ ఏ సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్ట్ దాంట్లో మనకి నాలెడ్జ్ ఉందా లేదా అది తీసుకుంటే మనం సక్సెస్ అవుతామా లేదా అన్న ఆలోచన కూడా రావట్లేదు. ఇంట్లో రోబోట్ లాగా ఉంటారు తల్లిదండ్రులు. ఎంత డబ్బు ఇమ్మంటే అంత డబ్బు, ఏ గ్రూప్ తీసుకుంటున్నా అంటే అదే గ్రూపు, ఏ కోర్స్ అంటే ఆ కోర్సు, ఆ కోర్సు వివరాలు లేకపోతే పర్టికులర్స్ తర్వాత ఎందుకు డబ్బులు అంత కాస్ట్ ఎందుకయింది అని అడిగే ఓపిక లేదు, అడిగే టైము లేదు పేరెంట్స్కి. ఒకవేళ ఏదనంటే నా జీవితం నేను సెలెక్ట్ చేసుకుంటాను కదా డాడీ, మీకు ఎందుకు, మమ్మీ నా జీవితం నాది నేను సెలెక్ట్ చేసుకుంటాను కదా అని చెప్పి చెప్పేస్తున్నారు ఆన్సర్స్. పిల్లలు అలా ఉన్నారు, జెమ్స్ లాగా ఉన్న పిల్లలు ఉన్నారండి, పైలట్స్ లాగా మంచి బుల్లెట్స్ లాగా చక్కగా బ్యూటిఫుల్గా తమ లైఫ్ను తమ మలుచుకుండే పిల్లలు ఉన్నారు. అట్లా కాకుండా నేను చెప్పేది నా జీవితం నా ఇష్టం అనుకొని కొంతమంది బానిసలైపోతున్నారు కొన్ని చెడు అలవాట్లకు. అది ఇంట్లో వాళ్ళకి చూచాయిగా తెలిసిన తెలిసి తెలియనట్టుగా ఉంటున్నారు. ఎక్కడ చెప్పి ఎక్కడ మందలిస్తే ఇష్యూ ఎంతవరకు వెళ్ళిపోతుంది, గొడవలు రాద్ధాంతాలు తర్వాత అనర్థాలు పెడర్థాలు వైపరీత్యాలు విపరీత ధోరణులు ఎక్కువైపోతున్నాయి ఫ్యామిలీస్లో. అందుకని ఎవరికి వాళ్ళే కామ్గా ఉంటున్నారండి. బహుశా తల్లిదండ్రుల పెంపకం కూడా ఒక కారణమై ఉండొచ్చు. 1947 నుంచి 1980 వరకు ఉన్నటువంటి జనరేషన్స్లో ఉన్నవాళ్ళు అదొక విధంగా ఉన్నారు. తర్వాత ఇప్పుడున్నటువంటి జనరేషన్లో చూస్తే 60-65 ఉన్న వాళ్ళు వాళ్ళ సన్స్ గ్రాండ్ సన్స్ గ్రాండ్ డాక్టర్స్ కూడా చెప్పలేని స్థితి ఏర్పడిపోయింది. ఎందుకంటే 60 ఇయర్స్ వాడికి కూడా వైపరీత్య ప్రకోపాలు ఎక్కువైపోతున్నాయి. అలాగే అటు లేడీస్ వైపును చూసినా ఇటు జెంట్స్ వైపు చూసినా వాళ్ళు కూడా కొన్ని ఆధునిక పోకడలకు మోజులకు అలాగే బానిసలైపోతున్నారు. దాన్ని ఇంపాక్ట్ పిల్లల మీద చాలా వరకు పడుతుంది కాదంటారా? చాలామంది పిల్లలు చెడిపోవటానికి ముఖ్య కారణం తల్లిదండ్రుల ప్రవర్తన, తల్లిదండ్రుల తీరు, వాళ్ళ బిహేవియర్ కూడా పిల్లల ఎదుగుదల మీద వాళ్ళ భవిష్యత్తు మీద వాళ్ళ బుర్రల ఆలోచనల మీద పడుతూ ఉంటుంది. చాలా సిద్ధాంతాలు వచ్చి నీకు జన్మనిచ్చింది ఈ శరీరాన్ని ఇచ్చింది మీ తల్లిదండ్రులే కదా, నా జీవితం నా ఇష్టం అని ఈ రోజున నువ్వు అనటానికి కారణం ఎవరు, ఈ శరీరాకృతి అంటే ఏంటండి వాళ్ళు ఇచ్చేది, ఆవేశం ఆపుకోలేక అమ్మా నాన్నదే తప్ప అని క్షణికోద్రేకంలో అని ఆచార్యాత్ర గారు ఆకలి రాజ్యంలో రాశారు. సాపాటు ఎటూ లేదు పాటైన పాడు బ్రదర్ని
నా తప్పేం కాదు, ఆవేశం ఆపుకోలేని అమ్మా నాన్నది తప్ప అని మధ్యలో వస్తుంచారు. అట్లాగే వాళ్ళకి అన్నారండి, ఎమోషనల్ ఫీలింగ్స్లో ఉండి అన్నట్టు. అంతే తప్ప వాళ్ళు సృష్టి ధర్మం పాటించాలి, నా సంసారం అభివృద్ధి చెందాలి, నాకు సంతానం కావాలి అని చెప్పి వ్యాకులతతో మనోసంకల్పంతో ఆ రోజుల్లో ఒక యజ్ఞంలాగా భావించి చక్కగా పిల్లల్ని కంటాం అలాంటివి ఉండేవి. ఆ ఉద్దేశంతోనే పెళ్ళిళ్ళు, సంసారాలు, సంతానాలు ఉండేవి. అది తెలుసుకోలేకపోతున్నారు ఈనాటి యంగ్ జనరేషన్స్. తల్లిదండ్రులు ఎంతవరకు ఒక 10th క్లాస్ వరకు కనిపెట్టుకొని కూర్చుంటారు, చూస్తూ ఉంటారు. ఈ రోజుల్లో అది కూడా లేదండి. ఈ రోజుల్లో వాడికి బుద్ధి ఎరిగిన తర్వాత 5th క్లాస్, 4th క్లాస్ నుంచే వాడి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది. ఈ రోజుల్లో చాట్ బాండ్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు, చాట్స్ తినేస్తున్నారు పిల్లలు. 5వ తరగతి, 6వ తరగతి పిల్లలు స్కూల్ అయిపోగానే వాళ్ళకు ఫోన్పే, గూగుల్ పే అన్నీ పేరెంట్సే. ఇక 7th క్లాస్, 8th క్లాస్ వచ్చి కాస్త నూనెకు మిస్సాల్ వచ్చిన టైంలో అయితే స్కూటర్లు ఇచ్చేస్తున్నారు, పల్సర్స్ ఇస్తేస్తున్నారు, మోటార్ బైక్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. ఇది తప్పెవరిది, మాటికి పేరెంట్స్దే. చిన్నప్పుడే మనం ఎంకరేజ్ చేసి గారా పని చేసి పెంచుతూ ఉంటే అలాగే పెరుగుతారు. అదే క్రమశిక్షణతో కూడినటువంటి జీవితం అయితే బాగుంటుంది. అది లేకుండా వాటి చివరికి నా జీవితం నా ఇష్టం అనే స్టేటస్కి వెళ్ళి చదువుల విషయంలో వాళ్ళదే ఛాయిస్, ఉద్యోగాల విషయంలో వాళ్ళదే ఛాయిస్, వాళ్ళ లైఫ్ స్టైల్ విషయంలో వాళ్ళదే ఛాయిస్, ఇక పెళ్ళిళ్ళు చేసుకోవటంలో వాళ్ళదే ఛాయిస్, చూస్ చేసుకోవటం అలాగే యుఎస్ అట్లా వెళ్ళిపోవటంలో కూడా వాళ్ళదే ఛాయిస్. తల్లిదండ్రులు ఏమీ లేదు ఈ రోజున, చూస్తూ మౌనంగా ఉండిపోవటం. కొంతమంది ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు, ఏముందండి పిల్లల భవిష్యత్తు వాళ్ళ ఇష్టం అంటే మేము వీడియో కాల్స్లో, కాన్ఫరెన్స్లో మాట్లాడుకుంటాం, ఐప్యాడ్ ద్వారా మాట్లాడుకుంటాం అని చెప్పి ఇక్కడి నుంచి సీసీ కెమెరాలు మానిటరింగ్ కూడా పెట్టుకుంటాము, ఇల్లు అబ్జర్వ్ చేస్తారు నా కొడుకు ఎలా ఉంది ఏంటి దొంగలు అనేవి అని ఇలా తయారైపోయినాయి ధోరణులు పేరెంట్స్వి. సో అలాంటి మొండి పేరెంట్స్, అలాంటి మూర్ఘత్వపు పేరెంట్స్, అలాంటి ఆధునిక పోకడలకి వెళ్తున్నటువంటి పేరెంట్స్, వీళ్ళున్నంతకాలం పిల్లలు బాగుపడరు. వాళ్ళు కూడా అదే పందాలో పయనిస్తూ ఉంటారు. మనం ఎంతోమంది చూస్తున్నాం సొసైటీలో, సోషల్ మీడియాలో పోస్టింగ్స్ అన్నీ కూడా. కొంతమంది ఉంటారు, ఒక 20% చక్కగా చిన్న పిల్లలు ఉంటారు, శ్రీరామ కీర్తనలు లేకపోతే మన నృత్యాలు, కూచిపూడి డ్యాన్సులు అలాంటివి ఎంత ముచ్చటగా ఉంటారు. అంటే మనం అవేవో చేస్తున్నారు అది మంచితనం అని కాదు, వాళ్ళు మల్టీ టాలెంటెడ్ పర్సన్స్. ఇటువైపు శ్రీరామ కీర్తన పాడగలదు, అటువైపు హరే రామ హరే కృష్ణ అనేది కూడా దేవుణ్ణి పూజిద్దామన్న పాట, లేటెస్ట్ సాంగ్స్ కూడా పాడగలరు, లేటెస్ట్ డ్యాన్సెస్ కూడా చేయగలరు. అంటే పేరెంట్స్ అలా తీర్చిదిద్దుతే ఆనందం. మనకి ముచ్చటేసేది ద్వంద్వార్థాలతో కూడినటువంటి పాటలు చిన్నపిల్లల నోట వస్తే మనకి ఎలా ఉంటుంది పాపం దానికి, లేకపోతే ఆ బుడ్డోడికి అర్థం తెలియకపోయినా పాట పాడేస్తుంటాడు ఊ అంటావా అని, లేకపోతే కుర్చీ మడత పెట్టి, కుర్చీ మడత పెట్టి అంటూ ఆ పాటలు పాడుతుంటాడు. వాడికి అర్థం తెలియకపోయినా మనం మురిసిపోతుంటాం, సంకలు గుద్దుకుంటూ ఉంటాం. ఏమండే వాడికి అర్థం తెలిసిన తర్వాత ఆ రోజుల్లోనే నన్ను ఎందుకు కట్టుబాటు చేయలేదు ఇట్లాంటి పాటలు పాడించుకున్నారు చిన్నప్పుడు, అసలు వినేందుకు మనకే అసహ్యంగా ఉంటుంది కదా. ఒక్కోసారి చక్కగా మంచి కీర్తనలు, మంచి పాటలు అంటే నేర్చుకోకూడదు అని కాదు, మీ అమ్మా నాన్నల్ని దృష్టిలో పెట్టుకోవాలి. పెద్దవాళ్ళు 60+ వాళ్ళు, వాళ్ళ అమ్మా నాన్నల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చిన్నప్పుడు ఎలా మన పట్ల ప్రవర్తించారు, మన ఎలా క్రమశిక్షణతో బాల వ్యాకరణం కానీ, వేమన పద్యాలు కానీ అవి అన్నీ నేర్పించినవి, అవన్నీ కూడా తెలుసుకోవాలి కదా. కాబట్టి ఒకే ఒక జీవితం, ఆ జీవితంలో నా జీవితం నా ఇష్టం అని అనుకుంటే బానిస బతుకులు బతకటమే కాకుండా కొన్ని చెడు అలవాట్ల వలన పతనావస్థకు వెళ్ళిపోయి ఒక అనాథ శవాల్లాగా మిగిలిపోతూ ఉంటారు. తల్లిదండ్రులకు పుత్ర శోకం, పుత్రికా శోకం కూడా కలిగించే వాళ్ళు అవుతారు.
అది ఎంతవరకు భావ్యం అప్పుడు అనిపిస్తుంది వాళ్ళకి. స్వయంకృత అపరాధం నా పెంపకం వల్ల ఇలా జరిగింది, లేకపోతే నేను నా భర్త, నేను నా భార్య, నా తిరుగుళ్ళ మా తిరుగుళ్ళ వల్ల నా పిల్లలు చనిపోయేలా అయిపోయారని అప్పుడు మనోవేదనకు గురైతే ప్రయోజనం ఏమి, పెద్దరికం ఎప్పుడో వెళ్ళిపోయింది. మన్ని మందలించే పెద్దరికం లేదు, నాన్న అమ్మలు లేరు, అత్తమామలు లేరు, బాబాయ్లు లేరు, పిన్నులు లేరు, పెదనాన్నలు లేరు, మందలించేవాళ్ళు లేనప్పుడు మనకు మనమే స్వేచ్ఛ. సో అందుకని నా జీవితం నా ఇష్టం అనుకోవటంలో తప్పు లేదు అనుకోండి, కాకపోతే సరైన జీవితాన్ని ఎంచుకోండి, సరైన ఇష్టాన్ని ఎంచుకోండి, అంతే తప్ప పెడత్రవను పట్టేది, సమాజానికి హాని కలిగించేది, వ్యక్తిగతంగా మీకు హాని కలిగించేది ఏం తెలియదా? 16 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఇది మంచి ఇది చెడు అని తెలుసు. చిన్న వయసులోనే చెప్పేస్తుంటే సూపర్ కిడ్స్, పెద్ద వయసులో మనకి ఏది పాపం ఏది పుణ్యం, ఇది చేస్తే ఏమవుతుంది, దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది తెలియదా అండి? తెలిసి ఎంతోమంది తల్లిదండ్రులకు శోకం కలిగిస్తున్నారు, మానసిక వేదన కలిగిస్తున్నారు వాళ్ళు చేసే పనుల వల్ల. పెద్దానికి ఒక సెన్సిటివ్నెస్, పెద్దానికి ఒక సెంటిమెంట్, పెద్దానికి కూడా ఈ రోజుల్లో సూసైడ్ చేసుకోవటం అనేది ఆఫ్టర్ లాగా ఉంది. పిల్లలకి సెల్ఫీలు దిగుతూ వాళ్ళు ఎందుకు చచ్చిపోతున్నారో చెప్పేసేసి బాయ్ అని ఫ్యాన్ వేసుకొని చచ్చిపోతుంటే తల్లిదండ్రులు భయపడిపోతున్నారు, ఎందుకు బాబు వాళ్ళని అరవకూడదు తిట్టకూడదు ఎందుకు వచ్చింది గొడవ అని చెప్పి. అంతవరకు తల్లిదండ్రులు తేగూడదండి, అంతవరకు తేగూడదు ఎప్పుడు. ఇది ఒక వేదాంత ధోరణి కాదు, బోరు కొట్టే విషయం కూడా కాదు. సోది అని అంతకన్నా అనుకోకూడదు, దేనికి దానికే ఉండాలి. మనశ్శాంతి కోసం పాకులాడుతున్నాడు మనిషి ఈ రోజున, వాళ్ళకి ఎక్కడ దొరుకుతుందో మనశ్శాంతి, మనశ్శాంతి, మనశ్శాంతి. కోట్ల రూపాయలు ఉన్నవాడు వెళ్తున్నాడు, వేసుకుండే కోటు ఉన్నవాడు వెళ్తున్నాడు, మధ్యతరగతి వాడు వెళ్తున్నాడు, ఉన్నత శ్రేణి వర్గాలు కూడా వెళ్తున్నాయి. గుళ్ళకి వెళ్తారు, దండం పెట్టుకుంటున్నారు, పూజలు చేయిస్తున్నారు, ఎన్నో చేయిస్తున్నారు. దాంట్లో తృప్తికరం ఉంటుందా చెప్పండి? చాలామంది ఇలాంటి పనులు చేస్తున్నారు, దైవానుగ్రహం కలగాలని చెప్పేసేసి పూజలు వ్రతాలు నోములు ఇలా నిర్వహిస్తున్నారు. చేసి అమ్మయ్యా బాగుంది, పూజలు చేసాం, నోములు చేసాం, ఇంతమందికి అన్నదానం చేసాం అని చెప్పేసేసి. ఇదంతా కూడా ఈ రోజుల్లో ఎలా ఉందంటే పరాయివాడి మెప్పు పొందటానికే చేస్తున్నటువంటి ప్రయత్నంగా తోస్తుంది తప్ప ఏదే జరగట్లేదన్నమాట. సో అలాంటివి ఏమీ లేకుండా నా జీవితం నా ఇష్టం అనుకున్న వాళ్ళు సరైన పంథాలో వెళ్ళండి, విజయాన్ని సాధించండి. అప్పుడు మీ జీవితాన్ని మీ ఇష్టాలని ఎదుటి వాళ్ళు ఆదర్శప్రాయంగా తీసుకునే విధంగా అలవరుచుకోండి అలవాట్లను, అలా స్ఫూర్తి ప్రదాతలుగా నిలవండి. అప్పుడు సమాజం కానీ లేకపోతే మీతోటి బంధువులు మిత్రులు స్నేహితులు తల్లిదండ్రులు అందరూ గర్వపడతారు. స్వస్తి. భవదేవుడు నారు మంచి.